సినిమా రంగంలో చాలామంది నటులు వస్తూ ఉంటారు వెళ్ళిపోతూ ఉంటారు కానీ కొంతమంది పేరు చిరస్థాయిగా నిలిచిపోతూ ఉంటుంది ఉదాహరణకి ఎన్టీఆర్ నాగేశ్వరరావు అలాగే చిరంజీవి చిరంజీవి పేరు చిరస్థాయిగా నిలిచిపోవటానికి కారణం ఆయన నటన డ్యాన్సే కాకుండా ఆయన చేస్తున్న సహాయ సహకార ఉదాహరణకి కోవిడ్ పాండమిక్ లాంటి పాండమిక్ వచ్చినప్పుడు ఆయన సినీ కార్మికులను ఆదుకున్న విధానం కానీ లేకపోతే తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం ఆసుపత్రుల్లో ఆక్సిజన్ సిలిండర్లు ఇట్లాంటివి సప్లై చేయడంలో కానీ ఇరవై సంవత్సరాల కిందట రక్తదానం చేయండి రక్తదానం చాలా రక్తదానం విలువ రక్తదానం చేయటం వలన ప్రాణాలు నిలబడతాయంటూ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ అనేది హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో స్టార్ట్ చేయడం కానీ ఒక సేవా కార్యక్రమాల్లో కూడా ఆయన సినీ రంగం సినీ నటంతో పాటు ఈ సేవా కార్యక్రమాల వలన కూడా ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోవటానికి ఒక కారణం దీనివల్లనే ఆయనకి వయసుతో సంబంధం లేకుండా వృద్ధుల నుంచి చిన్నపిల్లల వరకు అప్పటి ఎన్టీఆర్ ఏఎన్ఆర్ శోభనబాబు కృష్ణ తర్వాత ఆయన తరం బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ ఇప్పటి తరం రామ్ చరణ్ మహేష్ బాబు జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళందరితో కూడా పోటీ పడుతున్న ఏకైక నటుడు చిరంజీవి అని చెప్పచ్చు ఈ మధ్య మెడికల్ హిస్టరీలోనే ఒక అద్భుతం జరిగింది గాంధీ ఆసుపత్రిలో శుక్రవారం నాడు ఒక మహిళకి మెదడులో కణితులు ఉన్నట్టుగా డాక్టర్లు గుర్తించారు ఆ కణితులు తొలగించాలి సర్జరీ చేసి తొలగించాలని ఆ మహిళకి చెప్పారు ఆ మహిళకి మత్తుమంది ఇవ్వకుండా అంటే ఎనస్తీషియా ఎనస్తీషియా ఇవ్వకుండా సర్జరీ చేస్తామని చెప్పి ఆ వైద్యులు చెప్పగానే ఆ మహిళ వెంటనే ఊవంది నీకు ఇష్టమైన నటుడు ఎవరు అనగా ఆ మహిళ నాకు చిరంజీవి అంటే ఇష్టము చిరంజీవి నటించిన చిత్రాల్లో అడవి దొంగ అంటే ఇష్టము అని చెప్పింది దానికి డాక్టర్లు ఆమెకు ఐప్యాడ్లో చిరంజీవి చిత్రం అడవి దొంగ అడవి దొంగ చిత్రం చూపిస్తూ మత్తుమందు ఇవ్వకుండా ఎనస్తీషియా ఏమి ఇవ్వకుండా మెదడులో ఉన్న కణతుల్ని సర్జరీ ద్వారా తొలగించారు ఇది నిజానికి ఇంతకుముందు ఆపరేషన్లు డెలివరీ ఆపరేషన్లు ఇట్లాంటివి చేశారు కానీ మెయిన్ ఆర్గాన్ మెదడుకి సంబంధించి ఎనస్థిషియా ఇవ్వకుండా సర్జరీ చేయటం ఇదొక అద్భుతం చెప్పచ్చు ఈ మెదడుకి సంబంధించిన సర్జరీ జరుగుతున్నంతసేపు ఆవిడ ఐప్యాడ్లో చిరంజీవి సినిమా చూస్తూ అక్కడున్న నర్సులతో ఆ చిత్రం గురించి సంభాషించడం ఆనందించడం కూడా మనం ఒక వీడియో రిలీజ్ చేశారు ఆ వీడియోలో చూద్దాం కాకపోతే ఈ సర్జరీ సక్సెస్ అయిందని గాంధీ ఆసుపత్రి ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజారావు తలపగానే మీడియా ద్వారా తెలుసుకున్న చిరంజీవి తన పిఆర్ఓ ఆనంద్ని గాంధీ ఆసుపత్రికి పంపించారు గాంధీ ఆసుపత్రిలో తన పిఆర్బా చిరంజీవి పిఆర్ఓ ఆనంద్ రాజారావుతో కలిసి ఆ పేషెంట్తో మాట్లాడడము ఆమె చాలా ఆనందించడము ఆ పేషెంట్ని ఆ పేషెంట్ ఫోన్ ద్వారా చిరంజీవితో మాట్లాడడము చిరంజీవి కూడా రెండు మూడు రోజుల్లో గాంధీ ఆసుపత్రికి వస్తానని ఆమెకు ధైర్యం చెప్పారు ఇంతకుముందు ముప్పై సంవత్సరాల కిందట ఇలాంటిదే ఒక కథనం అమితాబ్ బచ్చన్ బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఒక పాప మూడేళ్ల పాప కోమాలో ఉన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఆ తల్లి పాపని కడుపుతో ఉన్నప్పుడు అమితాబ్ బచ్చన్ ఫేవరెట్ అమితాబ్ బచ్చన్ సినిమాలు ఎక్కువ చూసేదట అమితాబ్ బచ్చన్ వాయిస్ నింపించి ఆ పాప మూడు సంవత్సరాలప్పుడు కోమాలో ఉన్నప్పుడు ఈ అమితాబ్ బచ్చన్ గొంతుతో మళ్ళీ కోమాలోంచి నుంచి బయటకు వచ్చిందని విన్నాం తర్వాత అలాంటిది వీళ్ళది ఒక అద్భుతం జరిగింది ఇది ఒక పెద్ద మిరాకిల్ అని చెప్తున్నారు గాంధీ హాస్పిటల్ ఆసుపత్రి సిబ్బంది కానీ డాక్టర్లు కానీ సూపర్నెంట్ రాజారావు ముఖ్యంగా ఆయన్ని ఒక మెడికల్ టర్మ్స్లో మానియా అంటారు ఈ మానియా చిరంజీవి మానియా ఇది ప్రస్తుతం నడుస్తోంది ఈ మానియా వల్లే ఆమెకి సర్జరీ చేస్తున్నంతసేపు కూడా ఆమె అసలు సర్జరీ వేపు చూడలేదు చిరంజీవి సినిమా చూస్తూ ఆనందించిందని ఎంతైనా చిరంజీవిని ఈ విషయంలో అభినందించాల్సి ఉంటుంది మానియా అంటే కూడా ఇట్లా ఉంటుంది ఇదొక మళ్ళీ చిరంజీవి దీంతో ద్వారా ఒక మైల్ స్టోన్ ఈ రకంగా కూడా ఇంకొక మైల్ స్టోన్ సాధించారని చెప్పచ్చు ఒక యాభై ఏళ్ళ లేడీ బ్రెయిన్లో ట్యూమర్ ఉండి ఆ ఆపరేషన్ కోసం గాంధీకి రావటం జరిగింది ఆ ట్యూమర్ మన కాలు చేయి పని చేసే ఏరియాలో ఉంది సో దాన్ని మత్తు టోటల్గా మత్తు చేస్తే కాలు చేయి పడిపోయే ప్రమాదం ఉంది ఆమెకు సో అందుకనే ప్రివెంట్ చేయడానికి ఆమెకు గుర్తిగా మత్తు చేయకుండా బ్రెయిన్ ట్యూమర్ దగ్గరికి పోయినప్పుడు పేషెంట్ను కంప్లీట్ అవేర్ చేసుకొని శ్రోలో ఉంచేసి ఆమెకు ముందే కౌన్సిలింగ్ లింబ్ డ్యామేజ్ అంటే చెయ్యి కానీ కాలు కానీ ఎలాంటి డ్యామేజ్ ఉండకుండా దీనికి కౌన్సిలింగ్ జరుగుతుంది ఫస్ట్ ఆ కౌన్సిలింగ్ లో భాగంగా అడిగినప్పుడు మీరు ఎవరు మీ ఫేవరెట్ హీరో ఎవరు అంటే సాధారణంగా మన తెలుగు రాష్ట్రాల్లో చిరంజీవి గారు అంటే ఇష్టం ఉంటుంది సో ఆ చిరంజీవి గారు పేరే చెప్పారు తర్వాత మీకు ఏ సినిమా అంటే ఇష్టము అంటే గుర్రాలతోటి మళ్ళీ సింహాలతోటి పాములతో ఫైటింగ్ చేస్తాడు అడవి దొంగ సినిమా పెట్టండి నాకు అని అడిగింది సినిమా ఇష్టం అవన్నీ చూస్తూ సర్జరీ చాలా సక్సెస్ఫుల్గా జరిగిందండి ఎలాంటి ప్రాబ్లం లేకుండా పేషెంట్ వాజ్ వెరీ హ్యాపీ ఆ చిరంజీవి గారిని కూడా మేము మా గాంధీ హాస్పిటల్ తరఫు నుంచి డెఫినెట్గా మేము అభినందిస్తున్నాము ఎందుకంటే మత్తు మందు లేకుండా ఇంతమందిని మత్తు అంటే ఆ చిరంజీవి గారు మత్తులో పెద్ద సర్జరీ చేయించుకున్నారు మెదడు సర్జరీ అంటే చిరంజీవి గారు మానియా అంతా ఉంది సో డెఫినెట్లీ మనందరికీ ఇది గర్వకారణము అంటే క్వాంటిటీ మాత్రమే కాదు క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్ కూడా గాంధీ హాస్పిటల్లో ఇవ్వగలము అని చెప్పడానికి ఇది ఒక మచ్చు తొనక మాత్రమే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి ఎక్విప్మెంట్ కానివ్వండి ఇవన్నీ కూడా డెవలప్ చేస్తున్నందుకు మా గవర్నమెంట్కి కూడా మా గాంధీ హాస్పిటల్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను